గతంలో వైసీపీ ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపిందని, తిరుమల పవిత్రతను భంగం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుందని, తిరుమల పవిత్రత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నియామకాల వల్లే పోయింది అంటూ గగ్గోలు పెట్టినటువంటి టీడీపీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్రతనంతా కాపాడేస్తుందని చెప్పి అందరూ భావించారు. బట్ దురదృష్టమో అదృష్టమో అసలు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయమే విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే, జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించాల్సినటువంటి వ్యక్తి కనీసం ఐఏఎస్ స్థాయి అధికారి అయి ఉండాలి, అంటే కలెక్టర్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిని నియమించాలి. అలాగే జేఈఓ స్థానానికి జాయింట్ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ని కానీ నియమించాలి. బట్ ఇక్కడ ఏంట్రా అంటే, గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ కానటువంటి ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఈవోగా నియమించింది. సో దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి అదనపు ఈవో అని చెప్పి ఒక పేరు తగిలిచ్చింది, అంటే లేని పదవిని క్రియేట్ చేసింది. ఇది గతంలో టీడీపీ దీన్ని అబ్జెక్ట్ చేసింది, దాన్ని ఎవరు కాదనరు కూడా. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే, టీడీపీ జేఈఓగా వెంకయ్య చౌదరిని తీసుకొచ్చి నియమించింది. ఇప్పుడైనా టీడీపీ ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని తీసుకొస్తుంది, నిబంధనలు పాటిస్తుంది, గతంలో అబ్జెక్షన్ చెప్పింది కాబట్టి ఈసారి వాళ్ళు నిబంధనలు పాటిస్తారని అయితే అనుకున్నారు. కాకపోతే దీనికి ఏంటి అంటే పరిస్థితి, జేఈఓగా నియమించినటువంటి వెంకయ్య చౌదరికి ఉన్నటువంటి ర్యాంక్ ఏంటి అంటే ఐఏఎస్ కాదు, ఐఆర్ఎస్. సో ఆయన ఐఆర్ఎస్ అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని జేఈఓగా నియమించడానికి సాధ్యం కాదు కాబట్టి ఆయనకు కూడా అదనపు ఈఓగానో లేదంటే స్పెషల్గానో మరొక పదవిని సృష్టించాలి. సో అంతకుమించి దారి లేదు. సో అంటే జగన్ ఏదైతే చేశాడో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. జగన్ ఏ విధంగా అయితే తన వాళ్ళకి పదవులు ఇవ్వటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పోస్టులు క్రియేట్ చేశాడో ఇప్పుడు చంద్రబాబు అదే క్రియేట్ చేస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ఆహ్వానితులని, స్పెషల్ మెంబర్స్ అని చెప్పి భారీ స్థాయిలో 80 మందికి పాలక మండలిలో సభ్యత్వం ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ లేదు ఇలాంటివి తిరుమల తిరుపతి దేవస్థానంలో. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోవచ్చు, కానీ నిబంధనలు పాటించలేదని ఆ రోజు మొత్తుకున్న వాళ్ళే ఈరోజు నిబంధనలు ఉల్లంఘించేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశమే. చంద్రబాబు మరి ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు, కానీ ఒకసారి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.